పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని స్థానికంగా చౌటుప్పల్ నారాయణపురం మండలం సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్టీఓ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయాలను సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ముట్టడి చేశారు. చౌటుప్పల్ నుండి గుడిమల్కాపురం వెళ్లే రహదారిని నారాయణపురం మండల కేంద్రం నుండి గట్టుప్పల్ వెళ్లే రోడ్డును తక్షణమే నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయంలో ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జాంగీర్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల పంపిణీ, పెన్షన్ అందజేయాలని, నిత్యావసర వస్తువులైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. అందుకనే మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాల సంది మరి రాచకొండ ప్రాంతంలో 100,000 ఎకరాల భూమిని ఇక్కడ బల్జవాళ్ళు, గిరిజనులు, ఎస్సీలు, పేదవాళ్ళందరూ సేద్యం చేసుకొని పంటలు పండించుకుంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆ భూములని మరి 3 ఎకరాల భూమి ఇయ్యకపోను. ఆనాడు కమ్యూనిస్టులు పంచినటువంటి భూములు గుంజుకోవడానికి అలా కేసీఆర్ ప్రభుత్వం ముందుకొస్తుంది. అందుకనే కరోనా సందర్భంగా మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మా ఉద్యమాలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు 48 గంటలు మహాధర్నా నిర్వహిస్తున్నాం, వంట వార్పు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లా ఏర్పడి 5 ఏళ్ళు అయింది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇప్పటివరకు ప్రధానమైనటువంటి సమస్యలు కానివ్వండి, కనీస ప్రజలు కోరుతున్నటువంటి కనీసమైనటువంటి కోరికలు కూడా పరిష్కారానికి నోచుకునే పరిస్థితులు అది. అందుకే ఈ జిల్లాలో ఇరిగేషన్ ప్రధాన సమస్యగా ఉంది. నీటి వనరులు లేనటువంటి ఈ జిల్లా, ఇప్పటివరకు ఈ మూసి ఆధారితంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో కిలాయపల్లి కాలువ, బునాది గాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, ఈ కాలువలకు సంబంధించి 2 దశాబ్దాలైంది. ఇప్పటివరకు ఈ కాలువలు సంపూర్ణంగా పూర్తి చేసింది లేదు, లెవెల్స్ను సరి చేసింది లేదు, రైతులకు నష్టపరిహారం ఇచ్చింది కూడా లేదు. అందుకే ఈ రకమైనటువంటి ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇంకా 2వ విషయం ఏంటంటే, ఇక్కడ బసోపురం రిజర్వాయర్ ద్వారా చౌటుపల్లి మండలం, చిచ్చాల మండలం, రావణపేట మండలం, నారాయణపురం మండలం, యాదాద్రి